ఇండివిజువల్ సిటిజన్ అతనికి మార్గదర్శక చిట్ ఫండ్ కి సంబంధం లేదు, కానీ అతని ఆధార్ కార్డ్ ని వాడుకుని అతని పేరు మీద చిట్స్ కడుతున్నట్లు సృష్టించబడిన రికార్డ్స్ మాకు వచ్చింది. ఈ కంప్లైంట్ కి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు, నన్ను నేను మార్గదర్శక చిట్ మెంబర్ అంటున్నాను. కుట్రపూరితంగా అతనికి తెలియకుండా అతని మీద చిట్ గ్రూప్ నడపడం అన్నది ఒకటిది అయితే, రెండోది ఇది ఇందులో హైలైట్ ఏంటంటే 4 లక్షల రూపాయలు ఆయనకి రావాలి. 4 లక్షల 60 వేలు ఎందుకు రావాలి అంటే 50 నెలలు పూర్తి చేశాడు. 50 లక్షల్ది వచ్చింది ఎంత ఎంత చెప్పగలరా? ఆయనకి ఎంత వచ్చిందో 20 రూపాయలు. ఏంటి ఇలాగా ఎందుకు వచ్చింది? 4 లక్షలు రావాలి, 4 లక్షల 61 వేలు రావాలి, 20 రూపాయలు వస్తుంది. 18 లక్షలు రావాల్సిన వాడు ఒకటి ఉన్నది, నేను ఇంకో కంప్లైంట్ చూశాను, అందులో కూడా 18 లక్షలు రావాలి ఒక వ్యక్తికి, 200 రూపాయలు వస్తున్నాయి. మరి ఏ లెక్క ప్రకారం 200 రూపాయలకి ఆయన అర్హుడు, ఆయన ఎలా నష్టపోతాడు? సో వేరే ష్యూరిటీ వాటిని విరికించి మనుషులను ఇలా వేధించడం, ఇలాంటి కంప్లైంట్స్ సబ్స్క్రైబర్స్ నుంచి ఇప్పుడు వస్తున్నాయి అంటే కారణం ఈ మధ్య కాలంలో హైలైట్ చేసి వాళ్ళు చెప్పడం, వాళ్ళ ముందుకు రావటం ఇవన్నీ ఉండడం వల్ల జరుగుతుంది. ఇంకొక 3వ కేసు కూడా ఆయన నాలెడ్జ్ లేకుండా ఆయన జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత చిట్ ష్యూరిటీస్ అని చెప్పి ఏడిపించి ఆయనకి తెలియకుండా మళ్ళీ ఫర్దర్ గా చిట్లు కట్టించడం, అట్లా వాళ్ళకి ప్రమేయం లేదు, వాళ్ళకి తెలియదు, బట్ వాళ్ళ రికార్డ్ ని మార్గదర్శి వాడుకుంటుంది. డెట్ ట్రాప్ లోకి ఇరుక్కొని అంటే ఇది నుంచి బయటపడాలంటే ఇంకొక చిట్టు కట్టు, అది బయటపడాలంటే ఇంకో చిట్టు కట్టు అని ఒక డెట్ ట్రాప్ మోడల్ లో చేస్తున్నారు. ఆశ్చర్యకరం, 4.72 crores కట్టాడు అతను, 3.33 crores ఆయనకి ప్రైజ్ బిడ్ వచ్చింది రికార్డ్ పరంగా. బట్ చేతికి ఆయనకి ఎంత వచ్చింది, ఇంటికి ఎంత తీసుకెళ్లాడు అంటే 23 lakhs మాత్రమే తీసుకెళ్లాడు. సో ఎలాగ ఇది ట్రాప్ అయ్యాడు ఈ మనిషి, ఎలా ఇందులో ఇరుక్కున్నాడు అని చూస్తే ఇంకా 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 అతన్ని మేనేజర్లు ఇంకా కడితే ఇంకా మీకు వస్తుంది అని చెప్పి ఆయన్ని ఇరికించడం. సిఐడి ఆఫీస్ ఉంటుంది ఇక్కడ, సిఐడి ఆఫీస్ మూసేయట్లేదు కదా, వచ్చి తెలుసుకుని వెరిఫై చేసుకోవాలి అంతే తప్ప రాంగ్ ఏదో చెప్పేస్తున్నారు, ఏదో సరదాగా ప్రెస్ మీట్ పెట్టుకుని ఏదో చెప్పుకుంటున్నారు. సిఐడి ఇస్ అ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ ఎ సాలెమ్ డ్యూటీ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ఇన్వెస్టర్, ప్రొటెక్టింగ్ ద సిటిజన్, సిటిజన్స్ రైట్స్. అండ్ సిటిజన్ ఎవరు అంటే సబ్స్క్రైబర్ అవ్వచ్చు, ఈవెన్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ చిట్ ఫండ్స్ కూడా సిటిజన్, ఆయన డ్యూటీ ఆయన చేయనివ్వట్లేదు కదా, ఈవెన్ జెన్యున్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫీసర్స్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సచ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఒక వాయిస్ రేజ్ చేయడం, ఈ బాధ్యత ఇట్ ఫాల్స్ అపాన్ ద ఎపెక్స్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. బట్ దట్ ఈస్ ద ఫండమెంటల్ థింగ్ వీ వాంటెడ్ టు. ఈ రోజు ప్రెస్ నోట్ తో పాటు వీ వాంట్ ఆల్సో అనౌన్స్ వాట్సాప్ నంబర్ ఫర్ మార్గదర్శి సబ్స్క్రైబర్స్, తెలుగు ఇంగ్లీష్ ఎనీథింగ్ మీరు టైప్ చేయండి, మేము దాన్ని ఫాలో అప్ చేస్తాము. 9493174065 అనే నంబర్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఎక్కడున్నా సరే మీరు వాట్సాప్ ఈ నంబర్ కి మార్గదర్శి చిట్ ఫండ్ సంబంధించి ఇప్పుడు మేము వివరించిన ఈ కేటగిరీలో ఏమున్నా కూడా సబ్స్క్రైబర్స్